హలో ఎవ్రీబడి వెల్కమ్ టు డిండా వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరితో పాటు మనం బాగుండాలి సో ఈరోజు యువతరానికి ఆకర్షణీయమైన సినిమా ఏదైనా ఉంది అంటే అది బేబీ అని చెప్పొచ్చు ఈ బేబీ వచ్చేసి చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ కూడా కనెక్టెడ్ సినిమా అని చెప్పచ్చు సో మంచి మెసేజ్ అయితే వచ్చేసింది బేబీ సినిమాతో ఈ బేబీ సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం రండి ఇటీవల కాలంలో విడుదలకు ముందే పాటలు ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం బేబీ ఆనంద దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ పాద పాత్రలో నటించారు కలర్ ఫోటో వంటి సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం టాక్సీవాలా వంటి హిట్ తర్వాత ఎస్కేఎన్ సోలోగా నిర్మించిన చిత్రం కావడం టీజర్ టైలర్ యువతరం మెచ్చేలా కొత్తదనం నింపుకొని ఆకర్షణీయంగా ఉండడంతో దీనిపై ప్రేక్షకులు మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరి ఆ అంచనాల్ని ఈ బేబీ అందుకుందా ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కారా సాయి రాజేష్ దర్శకుడిగా సత్తా చాటారా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కథ ఏంటంటే వైషు అలియాస్ వైష్ణవి ఓ బస్తీ అమ్మాయి చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనందను ప్రేమిస్తుంటుంది ఆ ప్రేమను అతను అంగీకరిస్తాడు వీరి ప్రేమ స్కూల్ డేస్లోనే ముదిరి పాకాన పడుతుంది అదే అయితే పదో తరగతి తప్పడంతో ఆనంద్ ఆటో డ్రైవర్గా స్థిరపడతాడు వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసుకుని పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది అక్కడ కొత్త పరిచయాల వల్ల వైషు ఆలోచన విధానంలో మార్పులు మొదలవుతాయి ఈ క్రమంలో ఆమె తన క్లాస్మేట్ విరాజ్ను దగ్గరవుతుంది స్నేహం పేరుతో మొదలైన ఆ బంధం తర్వాత అడ్డదారులు తొక్కుతుంది ఈ క్రమంలోనే అనుకోని పరిస్థితుల వల్ల విరాజ్కు వైష్ణవి శారీరకంగా దగ్గర అవ్వాల్సి వస్తుంది మరి ఆ తర్వాత ఏమైంది వీరిద్దరి వ్యవహారం ఆనందకు తెలిసిందా నిజం తెలిసాక తను ఎలా స్పందించాడు అలాగే విరాజ్కు వైష్ణవి ఆనందల ప్రేమ కథ తెలిసిందా అసలు ఆనందం విరాజుల్లో వైష్ణవి ఎవరిని ప్రేమించింది అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి అసలు నేను సినిమా చూసినంతసేపు నా బుర్ర పాడైపోయింది భయ్య సో ఒక్కొక్క సీను అసలు మామూలుగా లేదు ఎక్కడో కనెక్ట్ అయిపోతుంది నాకు కూడా సో సినిమా ఎలా సాగిందంటే మొదటి ప్రేమకు మరణం లేదు మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అనేది అయితే ముందు మనకి వచ్చేస్తుంది అనమాట పేర్లకు ముందు మూవీ స్టార్టింగ్కి ముందు ఏదైతే ఆ కొటేషన్ పెట్టాడో ఆ మాటకు తగ్గట్టుగానే చిత్ర అంతా సాగుతుంది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్కూల్ డేస్లో తెలిసి తెలియని వయసులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమ కథ వారు ఎదిగే క్రమంలో ఎలాంటి మలుపులు తిరిగింది ఆ ప్రేమ ఏ కంచికి చేరింది అన్నది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం చిన్నవో పెద్దవో నిజానికి ఇలాంటి చిన్ననాటి తొలి ప్రేమ కథలు చాలామంది జీవితాల్లో కనిపిస్తూనే ఉంటాయి అయితే వాటిలో కాలంతో పరిణితి చెందుతూ పెళ్లి పీటల దాకా ఎక్కేవి కొన్ని మాత్రమే వీటిలో ఎక్కువ శాతం విషాద కథ ఛాయలే వీటిలో ఎక్కువ శాతం విషాద ప్రేమ కథలే ఉంటాయి అలాంటి ఓ సున్నితమైన ప్రేమ కథే బేబీ రూపంలో ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సాయి రాజేష్ ఇది ముఖ్యంగా ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమాలో కనిపించే చాలా సన్నివేశాలు ఈ కాలం యువతి యువకుల మధ్య ఉన్న ప్రేమకు వారి ఆలోచన విధానాలకు అద్దం పట్టేలాగా ఉంటాయి భగ్న ప్రేమికుడుగా ఆనందను పరిచయం చేసి అతని కోణం నుంచి అసలు కథను ప్రారంభించిన తీరు బాగుంటుంది అక్కడ నుంచి తొలి ఇరవై నిమిషాలు పాటు వైష్ణవి ఆనంద్ స్కూల్ డేస్ ప్రేమ కథ ప్రధానంగా సాగుతుంది ఈ పాఠశాల ప్రేమ కథ సహజత్వం నింపుకొని మనసులకు హత్తుకునేలా సాగినా కాస్త సాగతీసారేమో అనిపిస్తుంది పెద్దగా మాటలు లేకుండా కేవలం హావభావాలు నేపథ్య సంగీతంతో వారి ప్రేమను హైలైట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది ఆనంద్ టెన్త్ ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్గా మారడం వైష్ణవి ఇంటర్ పూర్తి చేసుకొని పై చదువులు కాలేజీలో చేరడం వీరి ప్రేమ కథ మరో మలుపు తీసుకుంటుంది ఇక వయసు కాలేజీలో చేరినప్పటి నుంచి ఏమవుతుందోనని ఆనంద్ కంగారు ఈ క్రమంలో ఆమెపై అనుమానం పెంచుకోవడం కాలేజీలో ఫ్రెండ్స్ను చూసి వయసు తన లైఫ్ స్టైల్ను మార్చుకోవడం అది చూసి ఆనంద్ మరింత ఆందోళన పడడం ఈ క్రమంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఆయా సన్నివేశాలతో ఎంతో సహజంగా ఆసక్తిగా రేకిస్తూ సాగితాయి ఇక ఎప్పుడైతే విరాజ్ వైష్ణవి జీవితంలో ఎంట్రీ చేస్తాడో అక్కడి నుంచి ఆనంద్ వైశ్యుల ప్రేమ కథలో సంఘర్షణ మొదలవుతుంది సాఫీగా సాగుతున్న ఈ కథ కాస్త రసవత్తరంగా మారుతుంది విరామానికి ముందు వైష్ణవితో ఆనంద్ గొడవపడడం అనంతరం బాధతో వైషు పబ్లో తప్పతాగి ఆనంద్ కు ఫోన్ చేసి క్లాస్ పేకడం ఈ రెండు ఎపిసోడ్లు థియేటర్లో క్లాప్స్ పడతాయి ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక్కసారిగా కథలో హిట్ పెంచడమే కాక ద్వితీయార్థంపై మరింత ఆసక్తి రేకెత్తించేలా చేస్తుంది ఆ ఆసక్తిని అలాగే కొనసాగించడంలో దర్శకుడు తడబడ్డాడు ఓ వైపు ఆనంద్ కు నిజాన్ని తెలియకుండా దాచిపెడుతూ మరోవైపు విరాజ్ తో బంధాన్ని కొనసాగిస్తూ వైష్ణవి నడిపే ముక్కోనపు ప్రేమ కథ కాస్త సాగతీత వ్యవహారంగా అనిపిస్తుంది ఇక విరాజ్ కుట్రపూర్తి మనస్తత్వం బయటపడ్డాక అతని నుంచి బయటపడేందుకు వైష్ణవి పడే మానసిక సంఘర్షణ ఆకట్టుకుంటుంది పతాక సన్నివేశాలు భావోద్వేగ భరితంగా ఉంటాయి అయితే ఆ ఎపిసోడ్ మరీ నత్త నడకన సాగినట్లు అనిపిస్తుంది క్లైమాక్స్ ఏ మాత్రం సంతృప్తికరంగా అనిపించదు ప్రేమిస్తే తరహా సినిమాలని గుర్తుకు వస్తాయి ఫైనల్ గా నా రివ్యూ ఏంటంటే ఈ సినిమా పైన ఈ సినిమాలో ఆనంద పాత్రలో ఆనంద దేవరకొండ చాలా కొత్తగా కనిపించారు స్కూల్ డేస్ పాత్ర తనకు అంతగా సెట్ అవ్వలేదని అనిపించింది ఆటో డ్రైవర్ గా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు భావోద్వేగ సన్నివేశాలు బాగా చేశారు పతాక సన్నివేశాల్లో నటన కాస్త తేలిపోయినట్టుగా అనిపించింది కాకపోతే వైష్ణవికి ఆయనకు మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా ఉంది ఇక హీరోయిన్ గా మంచి పరిచయ చిత్రం ఇది వైష్ణవికి ఇందులో ఆమె బస్తీ అమ్మాయిగా గ్లామర్ గర్ల్గా లుక్స్లోనే కాదు నటనలో చక్కటి వేరియేషన్ చూపించింది ఆమె పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ బోల్డ్ సన్నివేశాల్లో ఆమె అందాలు ఒలికించింది భావోద్వేగభరిత సన్నివేశాల్లో చక్కటి నటన కనిపెరిచింది ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో విరాజ నటన ఆకట్టుకుంటుంది నాగబాబు హర్ష తదితరుల పాత్రలు పరిధి మేరకే ఉంటాయి సాయి ఎంచుకున్న కథ రాసుకున్న సంభాషణలు సినిమాని సహజంగా తెరపై ఆవిష్కరించిన తీరు యువతారాన్ని మెప్పిస్తాయి అయితే కథ కథనాలను ఎక్కువ స్క్రెచ్ చేశారేమో అనిపిస్తుంది సినిమాలో ఏ పాత్రకు అర్థవంతమైన ముగింపు ఇవ్వలేదు దీని ప్రభావం క్లైమాక్స్ పై పడింది విజయ్ బల్గానిక్ నేపథ్యం సంగీతం పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి బాల్రెడ్డి విజువల్స్ ఎంతో సహజంగా ఉన్నాయి నేను చెప్పే విధానం నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయరు థ్యాంక్ యూ